సంక్షేమం జాగ్రత్త ఉంటాయి. సంధ్యావందనాదులు ఏమైనా జ్ఞానంలో ఉంటాను నేను ఇవన్నీ అనుకుంటాను. ఇవి ఏంటంటే ఆక్షేపణ శ్లోకం, కర్మకాండ, భగవంతుని ఆరాధన, నిత్య స్నాన విధి, దేవతారాధన, ఆల్ రిలీజియస్ రిచువల్స్ గివెన్ ఏ గో బై ఇన్ ది నేమ్ ఆఫ్ విజ్డమ్. విజ్డమ్ ఈజ్ గ్రేట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. అది ఉంటే ఇంకేం అక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వాజ్ అవర్ ట్రెడిషన్ లాంగ్ ఎగో. ఆల్ ది టైమ్ ట్రయింగ్ ఫర్ జ్ఞాన, నెవర్ లీవింగ్ ఎనీ రిచువల్, నెవర్ నెగ్లెక్టింగ్ ఎనీ రిలీజియస్ రూట్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ నెసెసరీ దట్ వీ షుడ్ కీప్ the routine of a disciplined religion or tradition as if it is your food, clothing and bathing. Bhojanam chestunappudu, snanam chestunappudu daniki anta jagratha chesukuntu idena avasaram ledu ani aa sandhyavandana bhadramasthana shlokavati cheptu untaru, aksharistu untaru. ఇవన్నీ కాక ఆర్య సమాజం లాంటిది ఒకటి వచ్చింది, ఏం అక్కర్లేదు అన్నారు. మళ్ళీ వేదం అన్నారు, వేదం పూజ చేసుకోవాలి, రోజు హోమం చేసుకోవాలి, వీటిలో గాయత్రి జపం చేయాలి, ఇవన్నీ ఆర్య సమాజం పుట్టుకుంది. దేవత పూజ, విగ్రహారాధన, క్షేత్రాలు, గంగా స్నానం, ఏం అక్కర్లేదు. వాటి నిత్యం ఈ హోమంలో అగ్నిహోత్రాలు దేవతలను ఆరాధిస్తారు, అలాగే ఏదైనా సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఎలోన్ ఈజ్ క్వైట్ ఎనఫ్ దిస్ అని చెప్పేవి ఎన్నో ఉన్నాయి. ఏ ఒక్కళ్ళ గోవిందనామం నువ్వు స్మరణ చేస్తూ కూర్చో, ఏ పనైనా చేస్తూ రాత్రి పని గోవింద గోవింద అనుకుంటూ ఉంటే చాలు అని చెప్తారు అందరు. అంటే ఇది ఒకటే చాలు, ఇంకేం అక్కర్లేదు అన్నదే నూరున్నాయి, నూరున్నాయి మన దగ్గర. అందులో ఏ ఒకటైనా చాలు. అన్నిటికీ మాత్రం ఒక కామన్ అకంపనింగ్ ఫ్యాక్టర్ మాత్రం ట్రెడిషన్. ఏ ట్రెడిషన్ అయినా రెండున్నాయి ఇందులో. ఈజ్ ఇట్ అన్నెసెసరీ ఆర్ ఈజ్ ఇట్ అవాయిడబుల్? అన్నెసెసరీ థింగ్స్ కెన్ బి అవాయిడెడ్. What is not avoidable is a must. But in between these two, it is good to have it and not. You may avoid it, but it's good to have it. That's the way it is. రోడ్ల మీద తిరగడం అలాగే ఉంటుంది. సభలు ఇంటికి వచ్చి స్నానం చేస్తాను, స్నానం చేసినప్పుడు స్నానం చేసినప్పుడే అన్నీ గొనుక్కుంటాను. గొనుక్కోవడం అంటారు చూడండి, అంటే అర్థమైందా? మీకు తెలివాగవచ్చు కదా. అంటే ఇప్పుడు నా మీద నీకు కోపం వచ్చింది అనుకో, కొనుక్కుంటే పక్కన చేరుతాం అలాగ. అంటే
మంబ్లింగ్ అని దాని పేరు, మంబ్లింగ్ ఆల్ మంత్రాల్ ఈవెన్ వైల్ బేది ఈవెన్ దట్ ఈస్. బట్ యు నో ది దాంట్లో ది మెరిటినిటీ ఈస్ ఐఎమ్ రిమెంబరింగ్ ఇట్, ఐ హవ్ నాట్ గివెన్ ఎ గో బై టు ఇట్. ఇన్ ది మేనర్ దట్ ఈస్ పాసిబుల్ అండర్ ది సర్కమ్స్టెన్సెస్ ఐ రిమెంబర్డ్ ఇట్. సార్ దీన్ని ఏమంటారంటే క్రియ అని కాదు, దీనికి శ్రద్ధ అంటారు. శ్రద్ధ ఉంటే మార్నింగ్ సంధ్యావందనం చేయకపోయినా ఇది సంధ్యావందనం టైము నేను చేయటం లేదు అని గుర్తుపెట్టుకుంటే సార్ అదే సార్. అల్టిమేట్లీ వాట్ ఈస్ డిసైడింగ్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ఈస్ ఇన్వర్డ్ యాటిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యాటిట్యూడ్ టు ది అల్టిమేట్ ట్రూత్, యాటిట్యూడ్ టువర్డ్స్ ది రిలేటివ్ ట్రూత్, యాటిట్యూడ్ టువర్డ్స్ బేర్ మినిమం ట్రెడిషన్, ఇవన్నీ కూడా మంచివే. ఈ బ్లెండింగ్ అంది లైఫ్ ఏంటంటే, పూపు వేస్తాం చూడండి, పులిహోర చేశారనుకోండి, పసుపు నూనె కలిపి అక్కడ పెడితే తింటారు ఎవడైనా? అదే కదా ముఖ్యం. అయ్యా నేను పూ వేశాను, మిరపకాయ తింటావా ఆకు కరివేపాకు తింటావు తినవు కదా అంటాం. నేను వేసిన పూపులు నువ్వేం తింటలేదు కదా, నువ్వు తినేదేమో అన్నం పసుపు నూనె కదా, పూపు లేకపోతే ఎందుకు తినలేవు అని అడుగుతాను. యూనో దట్స్ కాల్ టెంపరింగ్. సో ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ, బట్ వీ డోంట్ కన్స్యూమ్ దట్. దో స్పైసెస్ ఆర్ నాట్ కన్స్యూమ్, దే ఫ్లేవర్ హెస్ బీన్ యాక్సెప్టెడ్ బై ది యెల్లో రైస్, సో వీ కన్స్యూమ్ ది యెల్లో రైస్. ఇలాగే ఏ రిలీజియస్ రొటీన్ అంటే ట్రెడిషన్ ఇస్ టెంపరింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇదట్లే పులిహోర ఎగ్జాంపుల్, పులిహోదురై అవునా? సో ఐ కెనాట్ టేక్ దట్ యెల్లో రైస్ వితౌట్ దట్ టెంపరింగ్. దట్స్ వై ఐ ట్రై టు స్టిక్ టు దీస్ థింగ్స్. When I was in the college, when I was in the university hostel, what was I doing? I was doing my morning sandhyavandanam regularly and also the early morning jhana. Jhana kuda chesukunevanni maamuluga, yogam chesukunevanni. Aa rojullo I used to do certain stupid things like elevation, levitation, atlanti practice kuda chesanu. There were days when I was able to raise 2 inches above the ground. Not that it is any achievement, it's very stupid not to have done that. But when I am in the hostel, living there in the religious, irresponsible, youthful life, do I keep track of the yoga inside? And oka doubt vachunna, or am I drifting away from that? So to keep my attachment to that yoga, which I had not done in Kovur or Rajahmundry or in Vijayawada, I ikkada chesanu. Chesthe, I tell you, every oka bhagavantudu tappa andariki psychological conditions e untayi. Guru has his own psychology. Vaadiki doubt anamata, idi manchipothamemo, psychological factor. మాకేంటంటే ఇట్ వాజ్ 10x9 రూమ్ అది, అందులో ఒక టేబుల్, 2 చేస్తూ ఒక అల్మైరా. సో ఐ యూస్ టు గో అండ్ సిట్ ఆన్ ది టేబుల్, దేర్ నో ప్లేస్ టు సిట్ ఆన్ ది గ్రౌండ్, ఐ హావ్ ఎ కాట్. గో అండ్ సిట్ ఆన్ ది టేబుల్ అండ్ ది విండో సమ్టైమ్స్ ఈస్ కెప్ట్ ఓపెన్. వన్ డే ఐ ఫౌండ్ ఎ బిగ్ క్రౌడ్ పీపింగ్ త్రూ ది విండో at 5 o'clock in the morning. Kusukusukulu andaru ooraru, all people gathered there. Hey, what is the mission? And I sat down and looked at them. I realized I made an exhibit of myself.
I did break myself. So that was a good lesson. Tomorrow onwards I will not do this. I will only remember this. Or whether earlier I had a doubt whether if I don't do yoga, will the body be in proper trim? Yes, it was. I was fit like a fiddle. Quite all right. Nothing went wrong. Even when I gave up, but my shraddha was there on it at that time. So 3:45 or 4 wakeful state, jhana, till 5:30, and then 4. But in between another 30 minutes of this levitation, which I had started just to test my ability and contact with it to make sure, I had left it. That I did about 2.5 months, I think, regularly. One day, because I forgot to close the door of the window. Then something happened 2 days later. Valandra Ochar, all the students, and they asked, they say, you seem to be a yogi and all that. I said, what is yoga? 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 హాస్టల్లో 10x9 రూమ్, ఒక టేబుల్ అందరూ, ఓ పక్కన మంచం. నా భయం ఏంటంటే యోగం నాకు తెలుసు, తెలిసింది కాంటాక్ట్లో, లేకపోతే ఐ మే లూజ్ ఇట్, ఐ మే డ్రిఫ్ట్ ఇన్ టు అదర్ థింగ్స్. యోగా కీప్స్ ది నెసెసిటీ ఆఫ్ ఎ యోగా ఇన్ ఫర్ ఎ యూత్ ఈస్ టు కీప్ హిస్ సెన్సెస్, ప్యాషన్స్ అండ్ ఎమోషన్స్ ఇన్ కంట్రోల్. దట్ ఈస్ ది వెరీ పర్పస్ ఆఫ్ దట్. Levitation is not spiritual achievement, but it keeps your passions. Kalgindala pekki pettukuntam, it is in your control. It won't raise its ugly head. Krodham, kama. But you know, illa adi cheyakapothe fall ayipothanemani bayapadi chesanu. About 70 days, I remember, traveled. అలాగే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లెవిటేషన్ ఒక 2-3 inches 4 inches ఎంత వెళ్ళనుకుంటాను అదే లేదు. అంటే వైట్ క్లాత్ టేబుల్ మీద వేసేసి దాని మీద కూర్చున్నాగా ఆ రోజు చేస్తే వాళ్ళు ఆ రోజు కిటికీ ఓపెన్ చేసేసి పెట్ట మర్చిపోయి చూసేటప్పటికీ గొసవు కాబట్టి పెద్ద క్రౌడ్ ఉంది ఆ వరండాల. ముందుకు ఇవన్నీ చేస్తున్నావు, నీకు చాలా యోగివు కదా అని మన్నాడు. ఒక హాస్టల్ వాడిని వచ్చారు, మా ప్రిన్సిపాల్ గారు చెప్పాడు, ఆయన నన్ను పిలిచాడు, రారా కూర్చో అన్నాడు. నువ్వు చాలా ఇదన్ ఇట్ సడన్లీ పబ్లిసిటీ నే చెప్పాను. ఇట్ ఇస్ ఐఎమ్ స్పిరిచువలీ ఓరియంటెడ్ ఇండివిజువల్ అండ్ యోగా ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ మై ఫిజికల్ కండిషన్. బట్ వెన్ యోగా ఈజ్ యూజ్డ్ ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్, ఇట్ ఈస్ కాల్డ్ ఫిజియో సైకిక్ ఎక్సర్సైజ్. ఏదో ప్రాక్టీస్ చేశాను, ఐఎమ్ నాట్ ఏ ఫినిష్డ్ యోగి గారు అని తెలియదు, ఏదో చేశాను అని చెప్పాలి. మా కేఆర్ సుబ్రహ్మణ్య గారికి చెప్పి మీరు ఇంక ఇచ్చాను, మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం, విల్ గివ్ యూ. అక్కడ సిక్ క్వార్టర్స్ అని ఒకటి ఉంది, సంబడి హూఇస్ షిఫ్టెడ్ ఇన్ టు దట్ క్వార్టర్స్, దట్ క్వార్టర్స్ ఈజ్ లేయింగ్ వేకెంట్, యూ కెన్ టేక్ దోస్ 2 rooms అండ్ వరండా ఇండివిజువల్, యూ కెన్ కీప్ దేర్ 2 ఇయర్స్ స్పిరిచువల్ సాధన అని వెంటనే ఆఫర్ నేను చెప్పేశాను. ట్రెడిషన్ కానీ శ్రద్ధ మాత్రం ఉండేది. ఐ యూస్ టు థింక్ గోయింగ్ టు మెడిటేషన్. మామూలుగా ఇలాంటి ఫిజికల్ అచీవ్మెంట్స్ ఉన్నాయే, దే ఆర్ మెంట్ టు కీప్ ది ఇమోషన్స్ ఇన్ కంట్రోల్. సపోజ్ సంబడి అఫెండ్స్, ఐ షుడ్ నాట్ లూజ్ మై టెంపర్, బికమ్ యాంగ్రీ అండ్ రియాక్ట్. నన్ను చూడాలి, వాడు అమ్మని అవమానం చేస్తాను, నువ్వు గాడి చేద్దాం కొద్దిగా తిట్టు ఉన్నాడు అనుకోవాలి, ఇలా చూడాలి. వాడు తిడుతుంటే అలా చూడగలిగితే నీ స్ట్రాంగ్ మ్యాన్. వాడు ఒకటనేది మనం నాలుగని, వాడికంటే ఇంకా తక్కువైపోయింది. దానికోసం యోగం ఏర్పడింది సార్. ఒక పాట గురువులు ఏం చెప్తారంటే, గురువు ఏం చేయాలంటే, షుడ్ హీ డూ ఎనీథింగ్, షుడ్ హీ బీ ప్రోయాక్టివ్,
Should he enter into the lifestyles of people? Or should he be just available? Both are right. Krishna as a guru was proactive. Gorakhnath was proactive. But Sailinga Swami was only available. In the same tradition, round about the same time, immediately after he left his body, Ramana was just failing. Never take any interest in anybody's matter. He won't open a topic. How are you, Bhavanava and Adakunda? Chodam Vachinavada. Ante Akal. And Kailinga Swami, ఎవరో వెళ్ళకుంటే అలా చూసి వెళ్ళిపోయేవారు. చూశాడో లేదా మాట్లాడు. మన ఆయన ఉద్దేశం అంటే నేనున్నాను, నన్ను మీరు చూడండి, మిమ్మల్ని నేను చూడాను. నన్ను మీరు చూడడానికి నేను ఇక్కడ ఉన్నాను, కానీ నేను మిమ్మల్ని ఎంతమంది చూస్తాను అవసరం లేదు. అలాంటి గురుదత్వం ఉండేది. ఇలాంటి స్పిరిచువల్ ట్రెడిషనల్ సాధన వీటి విషయాల్లో శైలింగ స్వామికి ఒక మతం ఉంది. ఆయనకి గంగా స్నానం ఒక మతం. అక్కడ ఆ విశ్వనాథుడు గుడి దగ్గరికి వెళ్ళి అలా నుంచి ఉంటాడు, అలా చూస్తుంటాడు. చూస్తుంటే ఆ విశ్వనాథుడి లోపల ఉండే లింగం, ఆలయం అంతా లింగం అయిపోతుంది ఆయన కళ్ళకి. ఆలయం అంతా లింగం అయిపోతుంది. అక్కడి నుంచి అటు వెనక్కి తిరిగి వెళ్ళి మళ్ళీ గంగా స్నానం చేస్తాడు. మళ్ళీ వస్తాడు. అప్పుడే అయిపోయింది కదా దర్శనం, అలా ఏం లేదు, మళ్ళీ వచ్చేస్తాడు. ఈసారి గంగా స్నానం చేసి వచ్చిన తర్వాత ఈసారి ఆయన ఉద్దేశం ఎలా ఉందంటే, ఆ లింగం టెంపుల్ అంతా కూడా లింగంలా కనపడాలి. హ్యాస్ టు సీ ది హోల్ టెంపుల్ ఆ శివలింగ్. దట్ ఈస్ సెకండ్ టైమ్ ఎన్ని గోస్ దేర్ హీ వుడ్ లైక్ టు సీ దట్ శివలింగ ఎక్స్పాండింగ్ ఇట్సెల్ఫ్ ఇన్ టు ది స్టారీ స్కైస్ ఆల్సో. అంతవరకు మించుని ఉంటాడు ఆయన దర్శనమే. అలా చూస్తూ ఉంటే లోపల నుంచి లింగం అంతా వెలుగు, హోల్ టెంపుల్ ఈస్ లిట్ అప్ ఇన్ బ్రైట్నెస్, ఇట్ గోస్ ఆన్ గ్రోయింగ్ అప్, హోల్ యూనివర్స్ ఈస్ కవర్డ్ బై ఇట్. లైక్ ఎక్స్పెక్ట్ అన్ ఆటమ్ ఆఫ్ హిస్ సైజ్ హీ స్టాండ్ దేర్ వాచింగ్ ఇట్. దెన్ హీ గోస్ బ్యాక్. వై డస్ హీ గో బ్యాక్ టు గంగా పర్శ్వాన్? హీ థింగ్స్ హీ హ్యాస్ టు బి ప్యూరిఫైడ్ బై గంగా స్నాన్. How can you really justify this? What is purification for him, Ganga Snana? But that is his psychology. Example just. Sala chitranga untar. Ganga Snana sariga cheyaledama malli veli chestunna ala untar ayana idea spiritual ga unde. I probably did not take a proper bath in Ganga. That's why my vision stopped only. That is his itself. No question of vision. There is no duality. సార్ యూనిటీ ఉంది అక్కడ. మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వచ్చాడు. ఒక మాట ఆ దర్శనం అలా అయినప్పుడు వెన్ హీ వాజ్ ఏబుల్ టు సీ ది శివజ్యోతి రీచింగ్ ది స్కైస్ అండ్ హీ వాజ్ ఆల్వేస్ ఏబుల్ టు సీ ది స్టార్స్ ఇన్ బ్రాడ్ డే లైట్ అనదర్ సీక్రెట్ దట్ వాజ్ హిస్ స్ట్రైట్ because this light would not blind him. His vision is direct. Actually there are stars even in daytime. We are not able to see because our eyes are covered with the bright light. This bright light can be removed from him, from his vision. He can see whatever that is existing. Nothing can obstruct his vision. Obstruction of the vision is removed by his yoga. Bright light is an obstruction. That is removed. He is seeing the truth, whatever is available. All the stars are there in the daytime also. Aren't they? Yeah? So he controls his vision, makes it independent of any interference, forces, directly see. Till he sees the sky
daytime, in the day, broad daylight, he stands there. Observe. Idi yoga, this is yoga. Jnana is one thing. The yogi has his own peculiarities, psychological kinks, peculiarities, when you want to have it. Adhikangayana, when he is able to see the vision of starry sky in the broad daylight, he is one with the total universe at that time. Those who look at him at that time, what if seven births karma nasana avutam chuste chalu? That was the availability. That was the degree of his availability. But the big million-dollar question is, how many people got benefited? Pradala karma pradalake undadi. Rarely one would get the benefit. Sometimes a man would get the benefit by accident, not by shraddha. Then how can anybody know what is his state? Yavaro Digambanga is a naked man, he goes about his, they say he's a spiritual man, or maybe a beggar or a madman, we don't know. Why look at him, we go by. Let us pass by. This was a very casual attitude. Even when God himself was available walking, how many people paid any attention? Which is why he said he would be just available. But the other part of it is being proactive. Krishna was proactive. He always made no concessions in the matter of proving his superiority. I am damn this, you are a damn fool. This is what I am. I am God here. The most assertive, proactive guru is Krishna. There's nobody else like that. Gorakhna kuda alaga. But he used to go on his own way. Edo tirutu undevadaya. Edo kamandalonu dandam patun tirutu undevadaya. Kote antatlo, if somebody never deserved his vision, he used to disappear while they are seeing. Atla chusevadu veeru nannu chustunnaru anukoni akkada elli tappithe gaalilo kalisipoyevadu. He used to vanish into thin air. But if somebody is getting benefit of his vision, somebody is able to see him and say pranam to him, bhakti jnana chestunnadu, he would continue to be seen in the same clarity, either when he is only 10 feet away or 10 miles away. Distances were conquered by him in the interest of his people seeing it, looking at him. To them the distance would not matter. He would be the same figure. ఎదురుగుండా ఉంటే ఎలా కనపడతాడో అంత దూరం వెళ్ళి అలా కనపడతాడు. అలాగే ఉంటాడు ఆయన. అదొక ఆయన యోగి స్పీట్ అది, మిరకిల్ అది. నవ్ ఐ ఎమ్ ఏబుల్ టు సీ యూ ఓన్లీ 5 feet అవే. సపోజ్ ఐ కెన్ ఐ సీ యూ 30 feet అవే ఆర్ కిలోమీటర్ అవే, బట్ యూ వుడ్ బి విజిబుల్. సో ఇన్ ఏ మైండ్ బాగ్లింగ్ పిక్యులర్ సిచ్యువేషన్ యూ డోంట్ నో వెదర్ ఈస్ అట్ ఏ డిస్టెన్స్ ఆర్ క్లోజ్ బై. బికాస్ Trailinga Swami is, I mean, very Gorakshnath's peculiar strategy. He would be visible to the seeker no matter what is the distance. He would become invisible to the man who doesn't deserve. Yeah. Many things. These are all recent times in this country. Very good. When Krishna wanted to bless the people by driving home without any doubt the point that he is God into the minds of the people, he did it. Visvarupa Darshan Chupicharu. In the King's Court, Visvarupa Chupicharu.
on the battlefield, but that was given only to Arjuna. Even as a child, he opened his mouth and showed the whole world, universe, to his mother. We were all meant to benefit the others. To the whole country was available. No one bothered. 50%, 70% of the people did not bother to see him. They did not, they were not devoted to him. And they used to talk about him negatively. So being a guru walking on the earth itself does not serve the purpose unless there are takers. ఎప్పుడు కూడా నేను ఐఎమ్ ఎ ప్రొయాక్టివ్ టైప్. దేర్ ప్రొయాక్టివిటీ, ప్రొయాక్టివ్ యాటిట్యూడ్ వాస్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ అవైలబుల్, ఐఎమ్ సో అండ్ సో, బీ బెనిఫిటెడ్ బై మీ. ఇన్ మై కేస్ ఇట్ ఈస్ నాట్ దిస్. ఐ వాంట్ టు బి యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ది లైఫ్ స్టైల్స్ ఆఫ్ ది కంటెంపరీ సొసైటీ వితౌట్ రిసీవింగ్ ఎనీ స్పెషల్ అట్రాక్షన్ యాజ్ ఎ గురు ఆర్ ఎ యూ. Only as a citizen. One attitude where? Why should I be a guru at all? Let him be a citizen. Be a citizen is more than enough. No proactivity alaga. Vaadu proactivity alaga. Availability alaga. Okay, vithanga analyze chesthe ila untaru. Chaala mandi unnaru alaga. Himalayas ku poyaru chaala mandi. Rasam yogis, today there are about not more than 4 or 5 yogis who are up there, even today, doing sadhana more than 200-300 years, 400 years. Who would have known? 400 years? People are 3 or 4 people are. I don't think even that they are the fifth man at all, 4 maximum. But they are great yogis, but not finished yogis. Finished yogi and a yogi who is having the whole 5 elements and the creation at his command, and yet we nirguna brahman inside, brahmajnana brahman. Brahmajnana ki elemental control enduku neeku antaru. But yogi and a jnani together, he is one who moves in the society. A yogi who is yet to become a jnani confines himself. అక్కడే ఉంటారు. దేర్ ఓన్ జాబ్ ఈజ్ నాట్ ఫినిష్డ్. అండ్ దెన్ దేర్ ఇస్ నో టైమ్ లిమిట్. దే మే డ్రాప్ దేర్ బాడీ అండ్ బీ రీబాండ్ ఇట్. దే మే బి బాండ్ అగైన్, బట్ ద జర్నీ ఇస్ యెట్ టు కంప్లీట్. గోరఖనాథ్ టీచింగ్ ఈస్ ఈవెన్ యాజ్ ఎ యోగి your sadhana should continue to reach the brahmajnana, and that is possible not in solitude in a cave but in the society. The whetstone on which the gold quality is decided, that is the society. Your jnana is tested and testified by the society. ఆ రెండు ఒక మాట దగ్గర పెట్టుకుంటే ఆ మాట బాగా తెలుస్తాయి. సొసైటీలో ఉంటే కదా అని జ్ఞానం ఉందో లేదో తెలుస్తుంది. అక్కడ ఉండడం ఉపయోగం లేదు. అది గోరఖ్స్ టీచింగ్. అందుకని ఆయన గోరఖ్పూర్లో సిద్ధులు వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి సమాజంలో అందరికి అన్నం వండి పెట్టడం, భోజనాలు పెట్టడం, అటెండింగ్ ఏ మ్యారేజ్ సెరమనీ, గోయింగ్ in a marriage procession in the Bharat. Mix up with the society, be a yogi and go to your sadhana. Society will test you. Your attitude to human life. And that the Gorakhnath was not a kind person, he was a tough man. Whereas Sailinga Swami was all kindness, but totally silent, not communicable. Gorakh would not
entertain a question or a prayer. You brush people aside and go. But yet they are benefited. And the benefit of the touch on the other. Attitudes of Guru Shetan and Indiko. Tamashaga. I am yet to see a yogi and a jnani like Guru Gorak and Trayanga Swami. These two are exceptional brilliances. Adbhutalu are rendu kuda. One should not try to be like them because one cannot. So, ఎవడు పట్టుకువాడు వాడి మార్గంలో వాడు ఉంటే చాలు. మన మార్గంలో నేను బాధించేది లేదు, సంతోషపెట్టేది లేదు అనుకోండి. దట్ గుడ్ ఇనఫ్. నథింగ్ కెన్ ట్రబుల్ మీ, నథింగ్ కెన్ ప్లీజ్ మీ. దట్స్ మోర్ దెన్ టు బి ప్రోయాక్టివ్ ఇన్ సొసైటీ, నాట్ యాజ్ ఎ గురు, నాట్ యాజ్ ఎ యోగి, ఓన్లీ యాజ్ ఎ ఫ్రెండ్. ఐ థింక్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వేర్ ది సొసైటీ ఈస్ improving my personality, giving me a betterment in my perfection, in respect of my stability in the world. Otherwise, either I have to be proactively embracing everybody and crying for them, or cursing many people, granting some boons and adi kaadu. But as a yogi, it's okay. If you are a yogi, even if you are a jnani, as a human being, what are you in society is the biggest question. That is the answer. Yogi cannot be tested by the society. Jnani cannot be tested. Yogi as a man can be tested by the society. It's very clear. That is exactly where, you know, every century, under every new circumstances, every time there is a new scenario, a new combination of forces. So you always, your situation is a first-time situation. First-time situation ఎప్పుడు కూడా. But the ingredients are the same old. Combination. Why is it? Alaga. So, I have seen enough world. Oftentimes I have faced situations, I have seen people, I have received good and bad, not affected. But any chesina padiki kuda, today's situation, as I stand before you, as one among you, is itself a first time situation. It is not a, what is there, I know all this, this. You cannot say that. We are eating the same rice meal every day, but every time it is different. Combination. So, what is it? Indigante, the reason is, today's India is not yesterday's India, or last century's India. India as a society is a changing society. Undercurrent contents of human life may be one and the same, combinations are different. So in today's scenario, it is unprecedented. My experience of today's scenario is unprecedented, therefore it's first time. In this sense, if you say that there is a world to which you are accountable, you have a situation. If you think you are not accountable to the world, you are accountable to yourself, your achievement, your peace, your redemption, you are irrelevant to the society. You are not relevant to the society. When you are not relevant to the society, you have no business to interact with anyone.
a perfect, whether a man is a yogi, jnani, leave them all aside, a perfect human being himself, he is supposed to interact with the society for the society's sake, not for his own sake. In this situation, a perfect human being who is interested in the welfare of society, is interacting with them in their interest, can become a yogi. So that is another situation where society perfects him. It is the society that is perfecting him. Krishna became a great yogi because he lived among the shepherds, not among the learned Brahmins and yogis. Cattle grazers, just village folks, men and women, unlettered people. None of them is of any interest. But becoming as one of the members of that society, that innocent, simplistic society perfected him as a yogi, and he was able to interact with society. How ante? To be there and not to be recognized. Not to be recognized, but only to be fondled as a sweet child. At the same time, all the society around him was helpless, they can't protect themselves, let alone him. And he faces the threats, attempts on his life repeatedly. Even when he survives the threat, attempt on his life, that is not looked upon as a wonder, and he is not treated as a wonder child. He is a fond child, escaped the unhurt by God's grace. Indra saved him. This kind of estimate, he allowed it to take without any reaction. He lived among the Allah, Allah would pay not anything. 12 సంవత్సరములు కూడా ది సిటిజన్ యోగి ఇన్ హిమ్ వాజ్ ఇన్ ది మేకింగ్ ఫస్ట్ 12 ఇయర్స్ ఇన్ ద విలేజ్ ఇఫ్ యూ హ్యావ్ బీన్ బ్రాట్ అప్ ఎల్సేర్ సమ్ గోస్ అవుట్ ఉండేటట్టయితే యూ వుడ్ హ్యావ్ టు ఫైట్ యాజ్ ఎ క్షత్రియ ఆర్ పర్ఫార్మ్ యోగిక్ ఫీట్స్ డిస్ట్రాయింగ్ పీపుల్ ఇట్లా కాదు ఇంటరాక్టింగ్ విత్ ది సొసైటీ ఇన్ స్పైట్ ఆఫ్ ది సొసైటీస్ ఇగ్నోరెన్స్ అబౌట్ యూ అది టెస్టే అందుకనే ఆయన అంత పర్ఫెక్ట్ యోగి అన్నాడు వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ వన్ టైమ్ ఐ రిమెంబర్ 40 ఇయర్స్ అగో ఐ రిమెంబర్ టు ఎవర్ రిటర్న్ అన్ ఆర్టికల్ కృష్ణా ది చైల్డ్ యోగి as he appears in Bhagavad Gita. కొన్ని శ్లోకాల్లో ఈ చైల్డ్ యోగి కనపడతాడు. ఈజ్ యాక్చువల్లీ ఇండైరెక్ట్లీ రిఫరింగ్ టు హిజ్ ఓన్ చైల్డ్హుడ్ ఆ మాటల్లో. అలాంటి శ్లోకాలన్నీ అక్కడక్కడక్కడ నేను ఇన్ బిట్వీన్ లైన్ దొరికాను. హీస్ నాట్ యాజ్ ఎ గురు అండ్ ఎ గ్రేట్ గాడ్ దట్ ఈ స్పీకింగ్ హీ స్పీకింగ్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్ ఆల్సో while discoursing Gita. చాలా చిత్రమైన విషయం అది. అలాంటి శ్లోకాలు నేను చూపిస్తాను. దేర్ ఆర్ అబౌట్ 10 శ్లోకాస్ విత్ చైల్డ్ కృష్ణ ఈజ్ రికాలింగ్ హిస్ పాస్ట్ ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ ఈ స్పీకింగ్ టు అర్జున వి అన్విటింగ్లీ ప్రాబబ్లీ ఐ డోంట్ నో ఒక ఆర్టికల్ తయారు చేశాను చాలా కాదు 40 ఇయర్స్ నేను కరీంనగర్లో 68-69లో ఉన్నప్పుడు రాశాను హైదరాబాద్లో ఉన్నప్పుడు రాశాను కరీంనగర్లో ఉన్నప్పుడు నా దగ్గర ఉంటుంది సో ఎవ్రీ మ్యాన్ హోమ్ యూ ఎన్కౌంటర్ ఇన్ సొసైటీ ఇన్ యువర్ డే టు డే లైఫ్ వెదర్ ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ మీటింగ్ హిమ్ ఆర్ హీస్ coming to you.
You are under testing, not he. Prove it better. Every man that meets me, he is a guru to me, because I am under the testing. How do I react? What is it? ఇలాగ సొసైటీ పెంచుతుంది యోగిని కూడాను అని చెప్తుంది. యోగిని ఏం ముట్టుకోదు, అది యోగిలో మనిషిని చేస్తుంది. యోగి అయితే నువ్వు మనిషిగా ఎలా ఉండాలో నేను నిర్ణయం చేస్తా ఉంటాను. మేము నిన్ను ఏ మనిషిని చేస్తావు నువ్వు ఆ మనిషి అవుతావు. మేము ఏ మనిషిని చేస్తావు నువ్వు ఆ మనిషి అవుతావు. యోగిని నిన్ను మేము చేయలేము, అది నీకు ఇదే తమాష. సెగ్రిగేటింగ్ మన్సెల్ ఫ్రమ్ ది సొసైటీ కాదు, సొసైటీతో ఉండడమే కర్తవ్యం. దాన్ని ట్రెడిషన్ అనండి, రెండు మాట స్నానం చేయండి, గుడికి వెళ్ళండి, భోజనం చేయండి, పూజ చేసుకోండి, అన్ని అభిషేకాలు చేసుకోండి, ఏమున్నాయి ఇవన్నీ కూడా అలాగ ఒక అద్భుతమైనటువంటి ఈక్వేషన్ ఉంది మనుషులకి సమాజంతో. ఏమీ కూడా ఎక్కడ నాది నేను ఇది నా ఇష్టం ఇది నాకు ఇష్టం లేదు అనే తనకు ఒక యాటిట్యూడు ఏమీ లేక లేనట్టుగా అర్థం వలే ఏమి దేశ మిర్రర్ వెదర్ ఇస్ ఏ బ్యూటిఫుల్ ఉమెన్ స్టాండింగ్ బిఫోర్ ది మిర్రర్ ఆర్ ఎన్ అగ్లీ డాగ్ ఆర్ యానిమల్ ఇట్ రిఫ్లెక్ట్స్ వాట్ ఈస్ స్టాండింగ్ బిఫోర్ ఇట్ యోగి షుడ్ రిఫ్లెక్ట్ ది సొసైటీ ఇన్ హిమ్ నెవర్ ట్రై టు రిఫ్లెక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ దేర్ మైండ్స్ ఇన్ దిస్ ప్రాసెస్ ది సాధక్ ద మ్యాన్ హూ ఈస్ ద ప్రాక్టికెంట్ ప్రాక్టిషనర్ అంటారు ప్రాక్టిషనర్ కాదు ప్రాక్టికెంట్ అన్నారు సాధన హీఈస్ బెనిఫిటెడ్ బై ఈ యాటిట్యూడ్ ఉంటేనే వాడు బెనిఫిట్ అవుతాడు కానీ వాడికి కావాల్సిన యాటిట్యూడ్ వాడిలో పుట్టాలి. హీ హ్యాస్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ స్వస్థ చిత్తం. ఇఫ్ యు ఆర్ దట్ హీస్ బెనిఫిటెడ్ బై యువర్ పెర్సన్. ఇఫ్ యు ఆర్ సంథింగ్ ఎల్స్ హీస్ నాట్ బెనిఫిటెడ్. హీ కెనాట్ బికమ్ యూ. నేను నీతో స్నేహం చేసినప్పుడు నాలో ఏమన్నా గుణం నీకు కనపడాలి అని అంటే మనిషిగా నీతో యాక్టివ్గా పనిచేస్తే వన్ మ్యాన్ ఈజ్ ఇంట్రాక్టింగ్ విత్ అనదర్. అలా కాదు, నేను నిన్ను అర్థంలో రిఫ్లెక్ట్ చేసినట్టు చేయగలిగితే నా వికారం ఏమి నీకు కనపడుతున్నా ఉంటే ఎందుకంటే నిన్ను నువ్వు నాలో చూసుకుంటావు, నేను అర్థంలో ఉంటేనే చూసుకుంటాను. ఇది సాధనకి అందరికీ పని వస్తుంది. కూర్చోబెట్టి పాఠమే చెప్పగలం ఉండడం అంతే. సో సమాజంతో ప్రొయాక్టివ్గా ఉంటాను, గురువుగా తటస్థంగా ఉండాలి. గురువుగా తటస్థం మ్యా యాజ్ అ సొసైటీ మెంబర్ ఆఫ్ ది సొసైటీ ప్రొయాక్టివ్. ఇలాగా రకరకాల యాటిట్యూడ్స్ ఉన్నాయి. ఎదురుకుండా నుంచుని ఉంటే త్రైలింగ స్వామి ఓ రాజు ఓ మహారాజా అండ్ ఈజ్ మహారాణి దే పాస్ బై హీ వాజ్ స్టాండింగ్ దేర్ ఇలా నుంచుని ఉన్నాడు పిచ్చుగా రోడ్డు మధ్యలో పిచ్చి వాడు ఎందుకంటే పక్క నుంచి దూరంగా తొలి తిరిగి వెళ్ళిపోయారు వాళ్ళు వితౌట్ ఈవెన్ ప్రాపర్లీ లుకింగ్ అట్ హిమ్ బికాజ్ హీ వాజ్ నేకెడ్ ఈజ్ వన్ థింగ్ లుక్స్ లైక్ ఏ మ్యాడ్ మ్యాన్ పక్క నుంచి తొలిగి వెళ్ళిపోయారు. మర్నాడేమో ఆ మహారాజా వారికి సడన్గా హెడేక్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు ఎవరో అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి స్వామివారు ఉన్నారు ఈ ఊళ్ళో అండి ఎవరైనా నిన్న మీరు వస్తుంటే రోడ్డు మీద వస్తున్నాడు ఆయన ఆయన పిచ్చివాడు కాదు ఎవరైనా అందుకని మీరు పిచ్చివాడు అనుకోవడం చేసి దెబ్బ వచ్చింది అన్నారు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు ఆయన రమ్మంటే వస్తాడా
ప్రేయర్ చేశాడు వెళ్ళి ఆ మినిస్టర్ ఎవడు ప్రేయర్ చేసి ఆ స్వామివారి దగ్గర పాదాల దగ్గర ముట్టుకుని ఆ పాదాల దగ్గర డస్ట్ ఇలా తీసుకుని ఇలా దండ పెట్టి కడిగి ఇలా డస్ట్ పెట్టాడు ముఖంగా రాశాడు ఆ రాజా కాలే. బట్ లేటర్ వెంది మహారాజా అండి మహారాణి వెంటూ పే రెస్పెక్ట్స్ టు హిమ్ రిగ్రెటింగ్ దేర్ మిస్టేక్ ఇట్ వాజ్ నాట్ ఎవర్ దే కుడ్ నాట్ సీ ఎక్కడ దొరకదు దొరకడు ఎందుకంటే నేను అవైలబుల్గా ఉంటే నువ్వు చూడాలి కానీ నువ్వు నన్ను ఎలా పట్టుకోగలవు ఏమిటా నాకు ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్ ఇవన్నీ కూడా అవి ఎన్ని చూరిక రేఖాచిత్రాలుగా చెప్తున్నాను అవి ఇవి రకరకాల బయట ఆపోజిషన్ అవైలబుల్ వాళ్ళు 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 ఏమనుకుంటారు ఎవరు ఏమనుకుంటారు నేను చెప్పినట్టు అర్థంలో వాళ్ళ స్వభావాన్ని వాళ్ళు చూసుకుంటారు. మరి అలా చూసుకోవడానికి అర్థం వలె ఉన్నటువంటి వాడు వాళ్ళని ఇన్స్పైర్ చేస్తారు. తర్వాత వాళ్ళని వాళ్ళే చూసుకుంటే ఏమిటి లాభం అండి అని అడుగుతారు కదా. ఇలాగ ఉండగలగడం వల్ల వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. ఇది ఒక విచిత్రమైన ప్రపంచంలో. ఇంకా ఇప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటాను అప్పుడప్పుడు 10 ఇయర్స్ నుంచి వస్తుంది ఈ ప్రపంచానికి భారతదేశంలో భారతీయ సమాజానికి ఎలాంటి గురువు కావాలి, గురువు కావాలా వద్దా, లీడర్ కావాలా డీలర్ కావాలా, డీలర్ అంటే స్పిరిచువాలిటీ లీడా డీలా ఇవన్నీ ఆలోచన వస్తాయి. ఏమి నాకు ఇంతవరకు అసలు ఆ డిజైన్ ఫైనలైజ్ అవ్వలే. వాట్ కైండ్ ఆఫ్ లీడర్ ఆర్ డీలర్ ఆర్ ఎ స్పిరిచువల్ గురు ఆర్ యోగి, వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ నెసరీ ఫర్ ది సొసైటీ. సొసైటీ అంటే బై యావరేజెస్ అన్నమాట. అబౌట్ 50% ఆఫ్ ది థింకింగ్ సొసైటీ వాళ్ళకి ఏమిటి అని అర్థం. అంటే ఫర్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ నో కామన్ డిజైన్. 50% పీపుల్ ఆర్ ఆల్ దేస్ ఇస్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ స్పిరిచువాలిటీ ఇన్ రిలీజన్ దిస్ అండ్ దట్ జ్ఞానం అంటారు ఏదేదో అంటారు కూడా సార్ దే ఆర్ మేకింగ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ స్పిరిచువాలిటీ టుడే. హూ ఇస్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్? హూ ఇస్ నాట్ రైటింగ్ బుక్స్? హూ ఇస్ నాట్ పబ్లిషింగ్? హౌ మెనీ బుక్స్ డు ఐ రిలీజ్ ఎవ్రీ ఇయర్ ప్యూర్ అండ్ స్పిరిచువాలిటీ? ఎనీవే ఐ హియర్ బై రిలీజ్ ది బుక్ ఫ్రమ్ యువర్ హ్యాండ్స్. ఎవడు చదివాడు, ఎవడు బెనిఫిట్ అయినాడు, దాని ఆవశ్యకత ఏముంది? ఇది కాదు. ఎలాంటి మరి అయితే ఎలాంటి గురువు కావాలి? చాలా కష్టం అడిగితే అల్టిమేట్లీ ఇఫ్ యు గో ఆన్ యాడింగ్ ఆల్ ది పారామీటర్స్ రిక్వైర్డ్ ఇది ఆల్ ది క్వాలిటీస్ పుట్ టుగెదర్ ఇట్ హ్యాస్ టేకన్ ది షేప్ ఆఫ్ ది అగ్లియెస్ట్ పాస్ట్ పాసిబుల్ మాన్స్ట్రాసిటీ. అగ్లీ మాన్స్ట్రాసిటీ వచ్చింది. అలాంటి కాంబినేషన్స్ పవర్స్, యోగిక్ పవర్స్, మెరికల్స్, ఫ్లైవర్ కాస్టింగ్ పీపుల్ మేకింగ్ దెమ్ స్టాండ్ అవర్ ఆన్ దేర్ హెడ్స్ రోజు అప్సెట్ అంటారు కదా అంత. అప్సెట్ అంటే ఏంటి? విశ్వాసం అని అర్థం. వాళ్ళకి అర్థం కాక కన్ఫ్యూజ్ చేసేయడం, గడుపులు చేసేయడం, అందరినీ తిట్టడం, పనిష్ చేసేయడం, పొలిటికల్ లీడర్స్ అందరినీ పిలిచి వాళ్ళని తిట్టడం, వాళ్ళు పని చేయడం, అవి చేయి చేసి అనడం. స్పిరిచువాలిటీ అని అంటే ఇలా ఉండాలి అలా ఉండని చెప్పాను. లేదా ఒక చోట యోగి, ఒక చోట జ్ఞాని, ఇంకో చోట ఏమో ఇంకేదో టీచరు, ఇంకో చోట పనిషరు టీచరు, ఇన్ని రోల్స్ ప్లే చేయడం, ఇవన్నీ కలిపి మనిషి అయితే అగ్లీగా తయారైంది ఆ రూపం.
వాడు ఏ రూపంలో కనపడ్డది ఆ కాంబినేషన్ చూస్తే వాడికి ఒక షేపే కనపడ్డది. పెద్ద స్వామివారు ఉన్నారు తాళం పడి కట్టుకుని పూజలేదు ఆయన అలాగే నీలాగే ఎవరి మార్గం వారిదే కదా, ఎవరిని ఎవరు కాంబినేషన్ ఎలా చెప్తాం. సో నేను అనుకున్నాను ఎవరీ టీచర్ ఆర్ ఏ ప్రీచర్ ఆర్ ఏ గురు ఈజ్ క్యాటరింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ఎ ఫ్యూ దట్ ఫాలో హిమ్, వాళ్ళకి పనికి వస్తున్నాడు అని. సో ఈజ్ దేర్ ఏ పాసిబుల్ డిజైన్ ఫర్ ఎ గురు హూ సూట్స్ హూ ఆన్సర్స్ ఆల్ ది నీడ్స్ ఆఫ్ కంటెంపరీ హిందూ సొసైటీ, సీకర్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆర్ అదర్వైజ్. అలా కనపట్టలే. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐ వుడ్ సే కృష్ణ వాజ్ ది పర్ఫెక్ట్ మోడల్. ది ఎంటైర్ డిజైన్ ఆఫ్ కృష్ణ వాజ్ ది నీడ్ ఆఫ్ ది అవర్ అండ్ ది సొసైటీ. కిల్లర్ అన్స్క్రూపులస్ వన్ సైడ్, ప్రొటెక్టర్ ఆఫ్ ఏ ఉమెన్ హెల్ప్లెస్ ఉమెన్ అనదర్ సైడ్, అండ్ చార్మింగ్ యంగ్ మ్యాన్ ఆల్ చార్మ్స్, మంచి అందమైనటువంటి నాయకుడు భర్త. ఇన్ని డిజైన్స్ ఒకచోట వచ్చాయి, టీచర్ ప్రీచర్ పనిషర్ ప్రొటెక్టర్ అక్కడ సరిపోయింది. తర్వాత అందరూ కూడా ఇలాగే ఉన్నారు, అందుకని పర్ఫెక్ట్ గురు. గురు పూర్ణిమ అంటే ఏం చేయాలని అడిగారు అంతా, నేను చెప్పాను ముగ్గురిని అక్కడ రాత నోట్ చేసేసింది అంతే అది పని. నేనే గురు పూజ చేస్తాను అందరూ చూస్తారు. అక్కడ ఎలాగా గణపతి అంతే గురుపతి, నేనే చేస్తాను. ఇప్పుడు ఇందాక ఈ ఉపోద్ఘాతం అంతా రైట్ కైండ్ ఆఫ్ డిజైన్ ఆఫ్ గురు అని నా ఉద్దేశం, అందుకోసం ఇవన్నీ పెట్టుకుని గురు పూజ చేస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది కదా, దేర్ షుడ్ బి సుబ్రహ్మణ్య, దేర్ షుడ్ బి గణేష, కృష్ణ, శివలింగం, కైలాస పర్వతం వెనకాల. ఇక్కడ అంతే ఈ పూజ నేనే చేస్తే గురు పూర్ణం అయిపోదు. ఇప్పుడు నేను వచ్చిన నేను చెప్పిన ఇవన్నీ కలిపితే కాంబినేషన్, ఇవన్నీ కలిపి గురు, దట్ ఈస్ నీడెడ్ ఫర్ అస్ టుడే అని ఒక భావన కలిగింది. ఏదో నాలుగు మాటలు చెప్పాం, ఈ అర్థంలో ఒకరికి పనికి వచ్చిన గురువు ఇంకొకరు పనికి రాకపోవడం ఏమిటి, ఒక గురువు అందరికి పనికి రావాలి కదా అంటే ఇన్ని కాంబినేషన్ ఉంటాను. ఇవ్వగలిగిన వారే ఉన్నారు అక్కడక్కడ, నలుగురు ముగ్గురు ఉన్నారు ఈరోజు ఇప్పటి కూడా జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వారు ఉన్నారు. ఇంత యోగులైన జ్ఞానం కోసం తాపత్రయపడేవాళ్ళు కొందరు ఉన్నారు, కానీ ఒకరికొకరు క్యాటరింగ్ వచ్చేటప్పటికి ఎవరి అవసరం వాళ్ళు, ఎవరి రుచి వాళ్ళు, అవసరాలలో ఉన్నాయి. కృష్ణ అలా కాకుండా అందరికీ మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీ అట్ వేరియస్ లెవెల్స్. అందుకని ఆయన్ని జగద్గురువు అని అంట. జగత్తులో దేర్ ఇస్ ఎ వెరైటీ ఆఫ్ జగత్, హూ కెన్ బీ ఎ గురు టు ఆల్ వెరైటీస్ ఇన్ ది సొసైటీ ఈజ్ జగత్. పరమ నాస్తికుడు క్రిమినల్ ఉన్నాడు, వాడికి కూడా ఈ గురువు గురువు అయి ఉండాలి, అలాంటి వాడది గురువు. ఏం చేద్దంటే టు ది గురువు
Like to the doctor, the patient is the subject. Not only the seeker, the non-seeker, ignoramus, who is ruining himself, he is also the subject for a guru. అది గురువు అంటే అలా ఉంటేనే జగద్గురు. కానీ టీచర్ ప్లీజ్ ఈ డిజైన్ రావాలి అని నేను అనుకుని మధ్యాహ్నం నోట్ చేయించాను ఇలా చేద్దాము. రమణుడు కూడా ఇనాక్టివ్ కాదు, ప్రొయాక్టివ్ కాదు, ప్రెజెన్సే ఉంటుంది. 75 years కంప్లీషన్ అని బోర్డు రాస్తే 75 years ప్రజెంట్ అని పెట్టండి అన్నాను. శివలింగం ఉంది, దాంట్లో శివలింగం ఏమిటి, ఇవన్నీ కలిస్తే అది అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ. ఈ శ్లోకం ఏంటంటే బ్రహ్మ విష్ణువు రుద్ర, ఇఫ్ ఆల్ ది త్రీ ఆర్ టు బి ఫౌండ్ ఇన్ వన్ పాయింట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్, నన్ ఆఫ్ దీస్ త్రీ ఇండిపెండెంట్లీ ఎగ్జిస్టెడ్, ఓన్లీ పరబ్రహ్మ రిమైన్స్. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోక్. ఇన్ ఆల్ ది త్రీ ఆర్ కంబైన్ ఇట్ ఈస్ పరబ్రహ్మ, దట్ ఈస్ ది పరబ్రహ్మ. ఇది మనకు అవసరం. టర్మాయిల్ ఉంది, ట్రబుల్ ఉంది, కంట్రీ అంతా చాలా ఉంది. టు ది పీపుల్ హూ గవర్న్ ది కంట్రీ దేర్ ఆర్ టు బి డిఫరెంట్ గురు. టు ది కరప్ట్ ఈవిల్ ఫోర్సెస్ వాళ్ళకు గురువు కావాలి. శుక్రాచార్య వాజ్ గురు టు రాష్ట్రం. దేవతలకేమో ఇంకో గురువు ఉన్నాడు, వాళ్ళకి కావాలి. సాధన చేసే వాళ్ళకి వేరే గురువు కావాలి. సో యూనిడే బృహస్పతి, యూనిడే శుక్రాచార్య, ఆల్ ఇన్ వన్ విచ్ ఈస్ టుడే సొసైటీ. రాక్షసులు ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. ఎలాంటి గురువు కావాలంటే డిజైనర్. అందుకని వీళ్ళందరినీ అవుతాం గుర్తుపెట్టి పూజ చేద్దామని అనిపించింది. అవుతాయి, అన్నీ అవుతాయి. బాగుంది మై గాడ్ సిరేష్, దేర్ విల్ బి ఏ నియర్ పర్ఫెక్ట్ డిజైన్ ఒకటి వస్తుంది. నియర్ పర్ఫెక్ట్ డిజైన్ ఇన్ ది నియర్ ఫ్యూచర్. అనమే మళ్ళీ రావు. ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంటుందో కూడా డిజైన్ అయింది. ఇప్పుడు వంటలు పుస్తకం లాగా ఆయన థీరీ సరిపోతుందా? వంటల పుస్తకం ఉంది, ఏమిట్లా చేయాలి కదా? కుక్ బుక్ డజన్ కన్వే ది టేస్ట్ ఉంది అలాగే. కాసేపు ఎంత రష్ అయిపోయినా కానీ చివరి కాసేపు గురుస్మరణ చేసుకున్నాం. ఇది గురుస్మరణ వేడి కూడా తగ్గినట్టుంది. దానికోసమని నిరంతరం 10 సంవత్సరాల నుంచి ఏంటి, వాట్ డస్ ది సొసైటీ నీడ్, వాట్ కైండ్ ఆఫ్ ఏ టీచర్ ఆర్ టీచర్ ఆర్ ఏ ఫ్రెండ్ ఆర్ ఏ సర్వెంట్ ఈస్ నెసరీ ఫర్ దిస్ సొసైటీ, ఈజ్ దేర్ ఎనీ కామన్ దిస్ కామన్ మెజర్ ఏమైనా ఉందా? చాలా ఆలోచిస్తున్నాను మైండ్లో. అంటే నా రోజు నేను ఎలా ఉన్నానో అలాగే నేనే పెద్ద కొత్త న్యూ డిజైన్స్ పాలసీస్ అలాంటివి
పుర్రలోకి రాకుండా అందులో ఉన్నట్లే రా. టు రిడీమ్ ఎ ఫ్యూ సోల్స్ ఈజ్ నాట్ ఏ బిగ్ జాబ్ ఐ టెల్ యూ. దోస్ హు ఫాలో యూ దే గివ్ దెమ్ యూ గివ్ దెమ్ ది రిడెంప్షన్. ఇన్ అదర్ వర్డ్స్ గాడ్ గివ్స్ ఇట్ యూ హ్యాండ్ ఇట్ ఓవర్. దాట్ ఈజ్ నాట్ ది ప్రాబ్లమ్. సొసైటీ ఈజ్ ది ప్రాబ్లమ్. Times of the society, that is the problem. Either you dismiss that there is no problem, everything takes its own course, future halaga, or if you recognize the current times, that is the problem.